మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మిత ఇన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు మీకు బిగ్ బాస్ 8లో దుమ్ము రేపుతున్న నబీల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. వరంగల్లో నబీల్ పేరైతే ఇప్పుడు మారు మోగుతుందని చెప్పాలి. బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అందరు కంటెస్టెంట్స్ డిఫరెంట్గా వచ్చేసారు ఈసారి. అయితే అందులో కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే కొంతమంది పేర్లు అయితే చాలా బాగా వినిపిస్తున్నాయి. అయితే వాళ్ళలో కూడా నబీల్ చాలా వరకు అంటే ముందు నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా చాలా హైట్గా ఉండి ఇప్పుడు దుమ్ము రేపుతో ఆడుతున్నాడని అయితే మనకి టాక్ వినబడుతుంది. రీసెంట్గా వచ్చిన పబ్లిక్ టాక్లో అయితే ఖచ్చితంగా నబీలే ప్రైజ్ మనీనే కానీ ఆ బిగ్ బాస్ 8 టైటిల్నే కానీ గెలిచి ఇంటికి తీసుకొస్తాడు, ఓరుగల్లు బిడ్డ ట్రోఫీతోనే ఇంటికి వస్తాడు అని అయితే చాలామంది చెప్తున్నారు. అయితే అలాంటి నబీల్ అసలు జర్నీ ఎక్కడ దాకా, ఇక్కడ వరంగల్ నుంచి బిగ్ బాస్ 8 దాకా ఎలా వెళ్ళింది, అసలు ఆ వెనకాల స్ట్రగుల్స్ ఏంటి, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అన్నీ తెలుసుకోవడానికి ఈరోజు అయితే ఇంటికి వచ్చేసాను. ఒక్కసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్దామండి. ఇదే నబీల్ హౌస్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు ఓడింగ్ని కూడా ఇక్కడ పెట్టేశారు, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ నబీల్ అని చెప్పేసి. ఇప్పటికే ఓటింగ్స్లలో కూడా చాలా వరకు హైలో ఉంది నబీల్ది. చాలా చూసుకుంటే అసలు ఓటీటీలో వచ్చిన సీజన్స్ అనే కాకుండా హాట్స్టార్లో మనకి ఇప్పుడు చాలా ఓటింగ్స్లలో హైలో ఉంది మాత్రం నబీలే అని చెప్పాలి. ఇప్పుడు ఒక్కసారి అయితే నబీల్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్దామండి. ఇది వచ్చేసి మనకి ఏరియా హనంకొండ వడ్డేపల్లిలో ఉన్నారు వీళ్ళు. యాక్చువల్గా వీళ్ళ అమ్మగారు కానీ వీళ్ళ బ్రదర్ మొత్తం చూసుకుంటున్నాడంట. అక్కడ కంటెస్టెంట్స్కి సంబంధించిన ఐటమ్స్ పంపించడమే కానీ అంతా కూడా హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉండడం కూడా అక్కడే ఉండి చూసుకుంటున్నారంటే. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చారు, ఒక్కసారి వాళ్ళని కలిసే ప్రయత్నం చేద్దాం, రండి. మొదటికైతే నబీల్ వాళ్ళ ఇంటి లోపలికి అయితే వచ్చేసానండి. నబీల్కి బేసిక్గా స్టార్టింగ్ నుంచి కూడా వీడియోస్లలో మనం చూసుకున్నట్టయితే కామెడీ వీడియోస్ కానీ టైమింగ్స్ కానీ యాక్షన్ వీడియోస్ కానీ చాలా ఫేమస్ అయిపోయినాడు. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫాలోవర్స్ని అయితే గెలుపొందాడు. అయితే నబీల్ లైఫ్ స్టైల్ వచ్చేసరికి తనకి ఎక్కువగా బైక్స్ కానీ పెట్టుకునే వాచెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందంట. ఇప్పుడు మనం నబీల్ బైక్ దగ్గరే ఉన్నామండి. ఇది స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది కదా, లైక్ సుజుకి మోడల్, చాలా బాగుంది అట్రాక్ట్గా. దీని మీద ఎక్కువగా రైడ్ చేస్తుండేవాడంట నబీల్. చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట తనకి, అంటే ఈ రైడింగ్లో కానీ ఈ వాచెస్కి సంబంధించినవి కలెక్ట్ చేసుకోవడంలో కానీ బైక్స్ కలెక్షన్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నబీల్ ఇదే వాడుతుంటాడంట. సో మొత్తానికైతే జర్నీ నబీల్ది చాలా లో నుంచి హైక్ వచ్చిందనే చెప్పాలి. చాలా చాలా వీడియోస్లలో బాగా ఫేమస్ అయినాడు. ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడుతాడు. నబీల్ వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేసాము. ఆయన స్టూడియోని ఇక్కడ రన్ చేస్తున్నాడు. వరంగల్ డైరీస్ అనే ఒక యూట్యూబ్ పేజ్ ద్వారా తను పరిచయం అయినాడు అందరికీ. వరంగల్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి కామెడీ స్క్రిప్ట్ తీసుకొచ్చింది అయితే నబీల్ అనే చెప్పాలి. ఎక్కువగా కన్వర్జేషన్ అంటే కామెడీ అంటే ఒక బాయ్ అండ్ మై గర్ల్ మధ్యలో ఉండే థింగ్స్ ఎలా ఉంటాయి కన్వర్జేషన్స్ మీద చాలా హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు మనం స్టూడియోకి అయితే ఎంటర్ ఇచ్చామండి. ఇప్పుడు వాళ్ళది ఇక్కడే ఎక్కువగా కంటెంట్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. ఒకసారి వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు షర్జీల్. ఓకే, మీరు ఏమవుతారు? నేను బ్రదర్ అవుతాను. మీరు బ్రదర్? ఓకే. తన జర్నీ అంతా మొత్తం కూడా ఓవరాల్గా మీరు ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు జర్నీ అంటే తన హార్డ్ వర్కే తన నేను ఇక్కడ తీసుకొని వచ్చింది. అండ్ వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ 2016లో స్టార్ట్ అయింది. 8 ఇయర్స్ హార్డ్ వర్క్లో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు తను. ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్ ఫీలింగ్. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే బిగ్ బాస్లో వెళ్ళేది, కొన్ని డిలేస్ వల్ల రాలేదు ఛాన్స్. సో ఈసారి అన్ఫార్చునేట్గా కాల్ వచ్చింది, వితిన్ 10 డేస్ ఇది అయిపోయిందండి. తన స్టూడియో రూమ్ ఒకసారి మాకు చూపిస్తారా? అంటే ఎక్కువ కంటెంట్ ఇక్కడే అయ్యేవి కదా. ఇక్కడ వరంగల్ డైరీస్ వీడియోస్ మేము ఇక్కడ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి తన వార్డ్రోబ్ రూమ్, స్టూడియో వచ్చేసి పైన ఉంది. అవును, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి వార్డ్రోబ్. యాక్చువల్గా వరంగల్ నుంచి వెళ్ళిన పర్సన్స్లలో నబీల్ది కొంచెం డిఫరెంట్ క్లాతింగ్ స్టైలే కానీ మొత్తం కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది పీపుల్ని. ఒకసారి తన వార్డ్రోబ్ని కూడా ఒక్కసారి, వావ్ చాలా బాగుంది రూమ్. ఓకే, ఎక్కువ షూస్ ఇష్టమా అండి తనకి కలెక్షన్? ప్రతిదీ మాక్సిమం మెయింటైన్ చేస్తాడు తను. అండ్ యూనిక్ స్టైల్ ఉండాలన్నట్టు మెయింటైన్ చేసుకుంటాడు. ఇక్కడ కలెక్షన్ అంతా ఇక్కడదేనా అంటే ఎక్కడ నుంచి అయినా తెప్పించేవాడా? కలెక్షన్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంది అంతే. ఇక్కడ చాలా రేర్ కలెక్షన్సే ఉన్నాయి. బిగ్ బాస్లోకి ఏమైనా తీసుకెళ్లారా? బిగ్ బాస్లో ఇక్కడ నుంచి ఒక 8 to 10 pairs తీసుకొని వెళ్ళండి ప్రస్తుతం. అండ్ వీక్లీ ఆర్ 15 డేస్కి ఒకసారి మేము తీసుకొని ఇస్తూ ఉంటాం. తీసుకెళ్ళినప్పుడు అంటే వాళ్ళు అన్ని చెక్ చేసి పంపిస్తూ ఉంటారు కదా లోపలికి, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఏదంటే రిటర్న్ పంపించడం అట్లా ఏమైనా అయిందా?
ఇక్కడ చాలా వచ్చినాయి రిటర్న్ బికాజ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బిగ్ బాస్ రూల్స్ కూడా ఉన్నాయి. సో చాలా ఐటమ్స్ రిటర్న్ కూడా వస్తూ ఉంటాయి. మేము ఫర్ సపోజ్ 2 సూట్ కేసు తీసుకుని వెళ్తే ఒకటి రిటర్న్ వచ్చేస్తుంది. తనకి అంటే ఎక్కువ ఏం అడుగుతుంటాడు మిమ్మల్ని వీకెండ్ లో ఏది పంపించమని చెప్పాడు మీకు? ముందే చెప్పలేదు? ముందే చెప్పలేదు. వీకెండ్స్ లో అయితే కొంచెం ట్రెడిషనల్ వేర్స్ ఉంటాయి, అండ్ వీక్ డేస్ లో తను నార్మల్ గా ఎట్లా వేసుకుంటాడో ఆ బట్టలు తీసుకుని వెళ్తాం. ఇదంతా వార్డ్రూబ్ కలెక్షన్ అండి. ఇవి వచ్చేసి జాకెట్స్ ఆల్రెడీ తీసుకొచ్చారా అండి? అంటే ఫస్ట్ వీక్ అట్లా ఉన్నాయి ఏమైనా తీసుకొచ్చేసారా? అవును తీసుకొని వచ్చినాం. అవును ఉన్నాయి. తను ఎంట్రీలో వేసుకున్న జాకెట్ ఇదే. ఓ బ్లాక్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది దాంట్లో. ఓకే, మీరు డిజైన్ చేపించారా ఇక్కడ వాళ్ళతోనా హైదరాబాద్? అవును, హైదరాబాద్ లో ఎనిగ్మా ఎక్స్క్లూజివ్ అని ఉంది. అన్ని అవుట్ఫిట్స్ వాళ్ళే డిజైన్ చేస్తారు నబిల్ ఇప్పుడు బిగ్ బాస్ షోలో. ఓకే, అక్కడ నుంచి పంపిస్తారు. ఇంకా ఏమైనా కలెక్షన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చాయా? ఇవన్నీ లేదు, ఈ జాకెట్స్ అయితే తీసుకుంటారు. ఓకే, అంటే మీరు వీకెండ్ ఇప్పుడు ట్రెడిషనల్ నార్మల్ వి వీక్ లో వేసుకోవడానికి 15 డేస్ కి ఒకసారి ఇస్తాం. వీక్ లో సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ వి మేము వీక్లీ వన్స్ ఇస్తా ఉంటాం. ఇక్కడ వచ్చేసి షూ ఉన్నాయి, ఇక్కడ జాకెట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ తన వాచ్ కలెక్షన్ ఉంది. వాచెస్ కూడా మేము విన్నాం చాలా వరకు చాలా ఇష్టంగా మెయింటైన్ చేస్తాడు అని. ఇవన్నీ ఇక్కడేనా అండి, అంటే కలెక్షన్ ఏమైనా వేరే స్టేట్ నుంచి తెప్పించుకోవడం ఉందా? అన్ని ఆల్ మిక్స్ ఉంటాయి. పంపించారా మరి అక్కడికి ఆయన? అవును, తన దగ్గర కూడా ఉంది, ఒక బాక్స్ ఉంది. బిగ్ బాస్ లో వాచ్ అనేది ఉండదు, అలౌ చేయలేదు ఏ సీజన్ లో అన్నారు, మరి ఈ సీజన్ లో ఓకేనా? వాచెస్ అలౌ లేవు. ఫర్ సపోజ్ ఒకవేళ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా దానిలో సెల్స్ తీసేస్తారు, అంటే టైం స్టాప్ చేసి ఇచ్చేస్తారు. ఆ డౌట్ ఉంది, అందుకనే యాక్చువల్గా ఇది వరకు అంటే మొన్న సీజన్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్న లాస్ట్ వీక్ నుంచి అబ్బాయి చేతికి వాచ్ ఉంటే దాన్ని టార్గెట్ చేసి చూపిస్తున్నారు. అదే అందుకే నబీల్ వేసుకోలేదని మేము అనుకున్నాం. అవును, ఓకే, సెల్ కట్ చేసి ఇది ఎవరికి తెలియదు యాక్చువల్గా, టైం తెలియకూడదని సెల్ ని కట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి తన గాగుల్స్ కూడా ఉన్నాయి. యాక్సెసరీస్ మీద బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు అనుకుంటా కదా నబీల్. బేసికల్గా కూడా ఎక్కువగా ఈ ఫ్యాషన్ కి సంబంధించినవి చాలా మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, మరి మీరే తీసుకెళ్తూ ఉంటారా ఇక్కడ నుంచి కావాల్సిన అన్ని? నేను అండ్ మా టీమ్ ఉన్నారు, వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటారు. ఎలా జరుగుతున్నాయండి మరి ప్రమోషన్స్? ప్రమోషన్స్ చాలా బాగా నడుస్తున్నాయి. అండ్ ఫస్ట్ 3 వీక్స్లో అయితే నామినేషన్స్లో రాలేదు తను, 4th వీక్లో ఎలా అయితే నామినేషన్స్లో వచ్చాడో మన పబ్లిక్ సపోర్ట్ వల్ల టాప్1గా నిల్చున్నాడు. అండ్ రాబోతున్న నామినేషన్స్లో ఫర్ సపోజ్ ఇంకా నామినేషన్స్లో వస్తే మాత్రం మన పబ్లిక్ ఉన్నారు సపోర్ట్ చేయడానికి, అండ్ ట్రోఫీ ఖచ్చితంగా మనోడికే వస్తుంది. అది మాత్రం కరెక్ట్ అండి. అంటే జెన్యున్లీ అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, నబీల్ అఫ్రీది అంటే ఒక కంటెస్టెంట్ ఆ వెళ్ళాడు అన్నట్టుగా స్టార్ట్ అయిన జర్నీ, గ్రాఫ్ అనేది లెవెల్ బై లెవెల్ ఇప్పుడు ఖచ్చితంగా ట్రోఫీ కొడతాడు అన్న స్టేజ్ దాకా వచ్చింది. ఆ డిఫరెన్సియేషన్ అంతా మెచ్యూర్డ్గా మాట్లాడడం, స్టాండ్ తీసుకొని మాట్లాడడం, అవన్నీ చిన్నప్పటి నుంచే ఉన్నాయా తనకి? చిన్నప్పటి నుంచే ఉంది. అండ్ తను ఏంటంటే 1st వీక్ 2nd వీక్ ఎక్కువ మాట్లాడలేదు, అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. అది చిన్నప్పటి అలవాటు. తను జెన్యున్ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు. నబీల్ గురించి అంటే కొన్ని విషయాలు అండి, అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో కొన్ని చెప్తారా? మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి 2021లో కోవిడ్ వచ్చి. మా మదర్ ఉంటారు, అండ్ మేము ముగ్గురం బ్రదర్స్, సిస్టర్స్ లేరు. మా పెద్దన్న వచ్చేసి సౌదీలో ఉంటాడు, నేను అండ్ నబీల్ ఇక్కడ ఉంటాం. మేము ఇద్దరం యూట్యూబ్ ఛానల్లే రన్ చేస్తామండి, వరంగల్ డైరీస్. ఎస్, యూట్యూబ్ ఛానల్ అనగానే అంటే ఎక్కడో ఎన్నేళ్ల తర్వాతనో ఫేమ్ వస్తుంది అన్న జర్నీ నుంచి మీరు అసలు కంప్లీట్గా బిగ్ బాస్ దాకా వెళ్ళారు, అది మీరు ఫస్ట్ అనుకుని స్టార్ట్ చేశారా అంటే ఏదైనా ఏం పెట్టుకున్నారా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్? యాక్చువల్లీ మాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం స్టార్టింగ్ నుంచే. నబీల్కి కూడా చాలా ఇష్టం ఉండే, తను ఆడిషన్స్ ఇచ్చేది వేరే వేరే దగ్గర, బట్ ఛాన్స్ రాలేదు. అంటే మన టాలెంట్ ఏందో చూపించుకోవడానికి ఏ ప్లాట్ఫామ్ లేకుండే, సో యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకుని దాంట్లోనే వీడియోస్ చేస్తూ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. అండ్ అందరూ ఏమనుకుంటారంటే బిగ్ బాస్లో వెళ్ళిందంటే అరే వీని లక్ బాగుంది అని అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ అబౌట్ లక్, ఇట్స్ అబౌట్ హార్డ్ వర్క్. 8 ఇయర్స్ నుంచి చాలా కష్టపడ్డాం, సో ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. అండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఫేస్ చేస్తూ ఈ స్టేజ్లో వచ్చింది. ఓకే, నబీలే గనక ట్రోఫీని విన్ అయితే ఆఫ్టర్ వచ్చిన అమౌంట్తో మీరు ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారా ముందే? అమౌంట్ది ఏం లేదండి, పైసలు ఇవాళ వస్తారే పోతే, కానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోఫీ కావాలి, నేమ్ కావాలి, దాని తర్వాత ఆటోమేటిక్గా వేరే వేరే డోర్స్ ఓపెన్ అవుతాయి అండ్ ఆయనకి వేరే వేరే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి.
ఆయన ఒక్కడ సెట్ అయితే ఆటోమేటిక్ గా మా టీమ్ కూడా సెట్ అయినట్టే అండి. మా టీమ్ లో 10-15 మెంబర్స్ ఉన్నాం, ఆఫ్ అండ్ ఆన్ స్క్రీన్ 10-15 మెంబర్స్ ఉన్నాం వరంగల్ డైరీస్ టీమ్. వరంగల్ డైరీస్ అన్న పేరు ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ వరంగల్ మీమ్ బాయ్స్ అని ఉండే పేరు, దాని తర్వాత వరంగల్ డైరీస్ అని మార్చినాం. మేము ఇక్కడ లోకల్లో ఉంటాం అండ్ లోకల్ లాంగ్వేజ్ లో వీడియోస్ చేస్తాం కాబట్టి వరంగల్ డైరీస్ అని పెట్టేసుకున్నాం పేరు. స్వాగ్ కూడా అండి, అంటే తెలిసిపోతుంది నబీల్ అఫ్రీద్ బాడీ లాంగ్వేజ్ లో గానీ మాట తీరులో గానీ ఆ తెలంగాణ స్లాంగ్ గానీ చాలా అంటే డిజిటల్కు కొంచెం దగ్గరలో ఉన్నాడని కూడా టాక్ వచ్చింది. మీకు కూడా అలా చెప్తున్నారా? చాలా మంది చెప్తారు, మేము కూడా వీడియోస్ చేసినప్పుడు కూడా మీ స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తారు చాలా మంది. అండ్ తెలుగు హిందీ అన్ని మిక్స్ ఉంటాయి, కచ్చా తెలంగాణ స్లాంగ్ ఉంటుంది మాది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. బేసిక్గా చూసుకున్నట్టయితే రీసెంట్ గా సోనియాతో అయినా ఇష్యూ అయినా అని అది ఎలా తీసుకుంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్? ఇప్పుడు యాజ్ ఏ బ్రదర్ అరే నేను కూడా అక్కడే ఉంటే బాగుండు, నేను కూడా మా తమ్ముడికి సపోర్ట్ ఇచ్చేది అన్నట్టు అనిపిస్తుంది. బట్ తను ఒక్కడే చాలు, అక్కడ తను ఒక్కడే చూసుకుంటాడు, అందరినీ మేనేజ్ చేస్తాడు. అంటే సోనియా చూసుకున్నట్టయితే కొన్ని వర్డ్స్ అయితే బయటకు వదిలేసింది, అంటే రియల్ సంచాలక్ కాదు ఫేక్ సంచాలక్ అనే కానీ అట్లాంటి వర్డ్స్ అన్నప్పుడు తను తీసుకున్న స్టాండింగ్ అనేది ఏదైతే ఉందో చాలా గ్రేట్గా ఫీల్ అయినారు అందరు కూడా. అది మీకు ఎలా అనిపించింది, అంటే ఎందుకు అలా టార్గెట్ చేసినట్టు అనిపించిందా మీ బిల్ని? టార్గెట్ అయితే ఏం లేదు, అది గేమ్ దాంట్లో నడుస్తూ ఉంటాయి పాజిటివ్ అండ్ నెగిటివ్. బట్ తను చెప్పినప్పుడు నబిల్ దాన్ని తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇవ్వడం చాలా గ్రేట్. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిండు మనోడు. నబిల్ విషయం పక్కన పెడితే అండి, మిగతా హౌస్ మేట్స్ విషయానికి వస్తే కొంతమంది గ్రూపులు ఫామ్ చేయడమే కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ కానీ స్టార్టింగ్ నుంచి కూడా ఈ హగ్ కల్చర్ అనేది బాగా అనిపిస్తుంది ఈ సీజన్లో అంటున్నారు. నబిల్ విషయానికి వస్తే చాలా దూరంగా ఉంటున్నాడు అమ్మాయిలకే కానీ అందరికీ దూరంగానే ఉంటున్నాడు, అది మీకు ఎలా అనిపిస్తుంది నబిల్ కాకుండా మిగతా వాళ్ళ బిహేవియర్లో? మిగతా వాళ్ళ బిహేవియర్ అంటే మన క్యారెక్టర్ ఏందో మనం పబ్లిక్కి చూపెడుతున్నాం యాక్చువల్లీ బిగ్ బాస్లోకి వెళ్ళి. సో నబీల్ అలవాటు స్టార్టింగ్ నుంచి అంతే. అండ్ నేను ఒక మీమ్ పేజ్లో ఒక రీల్ కూడా చూసిన, ఇది బిగ్ బాస్ కాదు హగ్ బాస్ లెక్క ఉంది అని చెప్పాను. సో హగ్ చేసుకోవడానికి కాదు, అక్కడ మనం ఏంటో ప్రూవ్ చేసి మన రియల్ క్యారెక్టర్ బయట పెట్టాలి అక్కడ. సో నబీల్ ఈజ్ జెన్యూన్, అంతే అండి. ఇంకొక సిచ్యువేషన్ దగ్గర అండి, అంటే విష్ణుప్రియ ఇన్సిడెంట్ అయినప్పుడు సమ్ ఏదో బాడీ టచ్ అయిందని చెప్పి తను ఒక వేసేసింది ట్యాగ్ లైన్. ఆ ట్యాగ్ లైన్ వేసిన ఇమ్మీడియట్లీ తన రియాక్షన్ కానీ తను ఎంత బాగా దాన్ని డీల్ చేశాడు, మళ్ళీ తనంతట తనే విష్ణుప్రియ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద పర్సనల్ ఇట్ ఈస్ ఫర్ ద గేమ్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అప్పుడు మీకేమైనా అంటే టెన్షన్ ఫీల్ అయినారా? అంటే ఇదివరకు సిచ్యువేషన్స్లలో సీజన్స్లలో ఇలాంటి కాంట్రవర్సీలలో చాలా మంది ఇరుక్కున్నారు బేసికల్గా, అది మీకేమైనా ఎఫర్ట్ అనిపించిందా అంటే ఎఫెక్ట్ అవుతుంది ముందు ముందని? అట్లే అయితే ఏం అనిపించలేదు, బట్ తను ఎందుకు ఇట్లా చెప్పింది అని అనిపించింది. కానీ వితిన్ సమ్ టైమ్ నబీల్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, తను కూడా సారీ అని కూడా చెప్పేసింది నబీల్కి. సో ఓకే, మొత్తం ఓవరాల్గా ఇప్పుడు సీజన్లో నబీల్ ఫస్ట్ ఉన్నాడు, ఇది గ్రాఫ్ అనేది ఇట్లాగే కంటిన్యూ అవ్వడానికి మీరు ఇంకా అంటే ఏ పబ్లిసిటీ చేస్తున్నారు, ప్రమోషన్స్ కానీ పిఆర్ విషయానికి వస్తే బయట టీం అందరికీ కూడా పిఆర్లు ఉన్నారు. మన వరంగల్కి వచ్చినట్టయితే అంత మీకు చూసుకున్నట్టయితే హైదరాబాద్తో పోలిస్తే వరంగల్ చాలా తక్కువలో ఉంది, మనకు చాలా వరకు తక్కువ మందికి తెలుసు. మీరు తెలియడానికి ఏమేమి చేస్తున్నారు? మేము పోస్టర్స్ డిజైన్ చేస్తున్నాం, అంటే పోస్టర్స్ పెట్టిస్తున్నాం బయట, ఫ్లెక్సీస్ పెట్టిస్తున్నాం ప్రస్తుతం అయితే. అండ్ మా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా పబ్లిసిటీ అవుతుంది అండ్ చాలా మందికి తెలుస్తుండు నబీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ డైరీస్ నుంచి మాకు హిందీ ఆడియన్స్ ఉండే, అండ్ బిగ్ బాస్ లో వెళ్ళినాక మా టీవీ ఆడియన్స్ అంటే తెలుగు ఆడియన్స్ చాలా పెరిగింది. సో అది మాకు ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు ఇన్ కమింగ్ వీక్స్ నబీల్ బండి గేర్ ఎట్లయితే మార్చుతామో అట్లా గేర్స్ మార్చుకుంటూ టాప్ గేర్లోకి వెళ్ళిపోతాడు అంటే. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అసలు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ కోసం, మొత్తం మీడియా అంతా మిమ్మల్ని చూసే టైంకి మీరు తీసుకొచ్చుకున్నారు సిచ్యువేషన్ని అని చెప్పాలి. దానికి గ్రేట్ఫుల్గా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ సీజన్ 8 ట్రోఫీతో మీ ముందుకు మీ ఇంటి ముందుకు రావాలి, అప్పుడు మేమే రావాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇదంతా కూడా ఫ్రేమ్ తనే చేయించుకున్నాడా అండి? అవును, ఇది నబీల్ అఫ్రీది వ్లాగ్స్, ఇది ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో 1.5 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
పైన స్టూడియో రూమ్ అన్నారు, పైన స్టూడియో ఉంది. ఓకే, ఒకసారి స్టూడియో రూమ్ కూడా మనం చూద్దామండి. సో నబిల్ కలెక్షన్స్ అయితే మనం చూసేసాం కదండి, తను వేర్ చేసే యాక్సెసరీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను చెప్పాను కదా, ఆ కలెక్షన్స్ అయితే మీకు చూపించాను. ఇప్పుడు నబిల్ గెలుచుకున్నా అంటే మన వ్లాగ్స్ కి సంబంధించే గానీ, వరంగల్ డైరీస్ కి సంబంధించిన గానీ, యూట్యూబ్ బటన్స్ అయితే తను గ్రాబ్ చేసుకున్నాడు, అది గోల్డెన్ బటన్, సిల్వర్ బటన్. అంటే తన జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చిన్నగా వ్లాగ్ స్టార్ట్ చేసి అలాంటిది వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ పేజ్ తో తను చాలా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, అది కూడా మంచి మంచి కంటెంట్స్ ఇస్తూ. అలాగే ఇక్కడ ఈ బటన్స్ చూస్తేనే తనకు అర్థమవుతుంది ఏ స్టేజ్ నుంచి వెళ్ళి ఇప్పుడు వరకు బిగ్ బాస్ 8 వరకు వెళ్ళాడని. అండ్ ఇక్కడ మనము ఈ విషయాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సిల్వర్ ఇంకా గోల్డెన్ బటన్ వచ్చింది కదండి, ఓకే, రెండు ఛానల్స్ కి, రెండు ఛానల్స్, ఇది వచ్చేసి నబిల్ ఆఫ్రిది వ్లాగ్స్ అండ్ ఇది వరంగల్ డైరీస్ కి. ఛానల్ స్టార్ట్ చేసిన 1-2 ఇయర్స్లో సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, అండ్ సిల్వర్ ప్లే బటన్ వచ్చిన 1-2 ఇయర్స్లో గోల్డెన్ ప్లే బటన్ వచ్చింది, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసాను. గ్రేట్ కదండి. అంటే ఛానల్లో కూడా మనకి వ్లాగ్స్ చూసుకున్నట్టయితే డిఫరెంట్గా ప్లాన్ చేశారు, ఎప్పటికప్పుడు కూడా స్క్రిప్ట్లు చేంజ్ చేయడమే కానీ అదంతా కూడా ప్లానింగ్ అంతా తనదేనా? లేదండి, ఫస్ట్ టీమ్ అందరం కలిసి రాసేది స్క్రిప్ట్స్, అండ్ దాని తర్వాత 5-6 ఇయర్స్ నుంచి నేను వరంగల్ డైరీస్కి స్క్రిప్ట్స్ రాస్తాను. అండ్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలా ఉంటుంది, ఏ వీడియో మ్యాచ్ కాదు, ఏ జోక్ మ్యాచ్ కాదు, సో అలా పబ్లిక్కి నచ్చుతుంది. ఫైనల్గా బిగ్ బాస్కి వస్తే అండి, అంటే ఎవరైనా కూడా పేరెంట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కదా, మీ తరపు నుంచి ఎవరు అనుకుంటున్నారు, ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఒక్కరంటే ఫస్ట్ అయితే మా మమ్మీ వెళ్తుంది, అండ్ ఇద్దరు ముగ్గురు అంటే దాని తర్వాత ఒక ఫ్రెండ్ అండ్ నేను యాజ్ ఎ బ్రదర్ నేను వెళ్తాను. మీ మదర్ ఇంకా మీరు వెళ్తే బాగుంటుంది లోపలికి, అంటే తను ఒకవేళ మాట్లాడినా కలిగినా మాట్లాడకపోయినా మీరైనా మాట్లాడగలుగుతారు. ఓకే, ఎక్కువగా నబిల్ ఇష్టపడే ఫుడ్ ఏంటి? నబిల్ ఫేవరెట్ ఫుడ్ చాలా ఉన్నాయి, తనకి మంది అంటే చాలా ఇష్టం, స్వీట్స్ అంటే చాలా ఇష్టం, బట్ మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నాన్ వెజ్ టు వెజ్ కూడా వచ్చేసింది తను, అండ్ ఇప్పుడు తింటాడు నాన్ వెజ్ కూడా. 3 డేస్ బ్యాక్ చూసాము, అంటే ఈ సర్జరీ ఏదో అయ్యింది హ్యాండ్కి అన్నారు, ఏంటండి ప్రాబ్లం? తనకి యాక్చువల్లీ యాక్సిడెంట్ అయింది, సో ఇక్కడ రాడ్ ఉండే, ఈ బోన్ ఇరిగిపోయి ఉంది, సో రాడ్ ఉండే, దాని తర్వాత రాడ్ తీసేసినాము, ఇప్పుడు ఓకే నార్మల్. అంటే 3 అవర్స్ దాన్ని హోల్డ్ చేశాడు దాంతోనే, అండ్ తనకి బ్యాక్ పెయిన్ కూడా ఉంది చాలాసార్లు మెన్షన్ చేశారు. అవును, అంటే ఎందుకు, అంటే రైడ్స్ ఎక్కువ వెళ్తుంటాడా? రైడ్స్ కాదు, తనకి క్రికెట్ కూడా చాలా ఇష్టం, సో క్రికెట్ కూడా ఆడేవాడు, ఒకసారి గ్రౌండ్లో పడ్డాడు, ఒకసారి జిమ్లో పడ్డాడు, అలా ఒక 2-3 టైమ్స్ పడితే తనకి స్పైన్లో ఇంజురీ అయింది. బట్ ఎక్కడ కూడా ఫిజికల్ ఛాలెంజెస్లో అది చూపించట్లేదు, తను చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు. అంతే, ఆయన గేమ్కి వచ్చేసరికి అన్నీ మర్చిపోతాడు, ఫస్ట్ ఈ గేమ్ గెలవాలి మనం, హెల్త్ తర్వాత, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాడు అరే నాకు ఇక్కడ నొప్పి ఉంది అక్కడ నొప్పి ఉంది అని, కానీ గేమ్లో మాత్రం ఏం చెప్పాడు. రీసెంట్గా అంటే సౌదీ గురించి తీశాడు కదా, అంటే వెళ్ళాను కలలోకి వచ్చింది అని, అంటే ఎందుకు ఊరికే సౌదీ సౌదీ అని గుర్తు చేస్తున్నారు, మీరు అక్కడ ఉంటారా? లేదు, యాక్చువల్లీ మా పెద్దన్నే సౌదీలో ఉంటాడు, మేము నేను కూడా ఒక 3 మంత్స్ బ్యాక్ మా మమ్మీతో సౌదీకి వెళ్ళినా. నబిల్ కూడా వచ్చిండు లాస్ట్ మంత్ ఆగస్ట్లో, నబిల్ వచ్చిండు, సో అక్కడ పోయి వచ్చిండు కాబట్టి అక్కడికి కలలు కొంచెం వస్తున్నాయి. ఎక్కువ నాగార్జున గారు కూడా అన్నారు కదా రీసెంట్గా అదే మాట. అవును, అంటే మీరు వెళ్తా అంటున్నారు కదా, అంటే నబిల్కి సంబంధించిన ఫేవరెట్ ఐటమ్ ఏదైనా తీసుకెళ్ళాలి అంటే ఏం తీసుకెళ్తారు మరి బిగ్ బాస్ హౌస్లో? ఆయనకి మంది అండ్ స్వీట్. అంటే ఐటమ్స్ పర్టికులర్గా ఏదైనా తీసుకెళ్ళాలి అంటే ఐటమ్స్ తినే తను తను హోల్డ్ చేసేవి కానీ తనకి ఇష్టమైన కానీ ఏదైనా మనం తీసుకెళ్ళాలి, ఇస్తాం కదా వెళ్ళి కలిసినప్పుడు ఇచ్చేసి రావచ్చు, మనకు ఆప్షన్ ఉంటుంది. అట్లా మీకు ఏమైనా ముందు అయితే, ముందైతే ఏం చెప్పలే కానీ ఆప్షన్ లేదు, ఇస్తే మనం ఫోన్ ఇవ్వచ్చు, ఫేవరెట్ ఇష్టం ఉండే, కానీ అది ఆప్షన్ లేదు. ఎక్కువ యూజ్ చేస్తుంటాడా ఫోన్? ఫోన్ బాగా యూజ్ చేస్తాడు, ఎందుకంటే పని మొత్తం ఫోన్లోనే ఉంటుంది కదా, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ వ్లాగ్స్ కానీ మొత్తం అనలిటిక్స్ మనం ఫోన్లోనే చూసేసుకుంటాం, సో 24 అవర్స్ ఫోన్ ఉంటుంది. ఫైనల్గా అంటే నబీల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రోఫీతో వచ్చిన తర్వాత తనని జర్నీ అంతా కూడా మళ్ళీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తారా, ఇక్కడే ఉంటారా? తన ఫ్యూచర్ జర్నీయా ఖచ్చితంగా హైదరాబాద్ పోవాల్సిందే, అండ్ వరంగల్లో కూడా ఉంటూ హైదరాబాద్ మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పారు మా ప్రేక్షకులు కూడా. సుమన్ టీవీ తరఫున ఎక్స్క్లూజివ్గా మేము ఇక్కడికి రావడం జరిగింది, ఎందుకు అంటే ఒక చిన్న ఏమంటారు చిన్న స్టార్టప్ నుంచి ఇక్కడ దాకా ఆయన ఎదిగిన ప్రయాణం ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ యాక్చువల్లీ, అది మేము చూపించాలని ఇక్కడ దాకా వచ్చాము. అండ్ ఆల్ ద బెస్ట్ అండి మా తరఫున కూడా, నబిల్కి వచ్చిన తర్వాత చెప్పండి స్పెషల్గా మేము కంగ్రాచులేషన్స్ చెప్పామండి. ఆల్రెడీ ఎంతోమందిని గెలుపొందాడు ఆయన, గెలుపు కన్నా ముందే గెలుపొందాడు అందరి మనసుల్ని, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా
అలా గెలుచుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీకి కూడా నా తరపున థ్యాంక్స్, మీ యూనిట్ కి కూడా థ్యాంక్స్, అండ్ సుమన్ టీవీ వీవర్స్, నబీల్ ఒకవేళ నామినేషన్స్ లో వస్తే తనకి ఓటేసేయండి అండ్ గెలిపియండి. థ్యాంక్ యూ.